నా దగ్గర వేలకోట్లు లేవు, సుపారీలు ఇచ్చే గ్యాంగులు లేవు, క్రిమినల్స్ లేరు నా దగ్గర. నేను మహా అయితే ఏం చెప్పగలను? మీ అందరికీ కొన్ని మాటలు చెప్పగలను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలను. నేను ప్రాణాలకు ఎదురొడ్డి తెగించగలను. నేను ఒక్కడిని, ఒక్క ఎమ్మెల్యే, 151 మంది ఎమ్మెల్యేలు ఇన్ని కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తా ఉంటే చాలా ప్రజాస్వామ్యం చూస్తే నాకు భయం వేస్తుంది. ఒక్క ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేతో పాటు ఉన్న కొద్దిమంది గూండాలు, వాళ్ళ చుట్టూ ఉన్న ఒక వ్యవస్థ ఇన్ని కోట్ల మంది ప్రజల్ని భయపెట్టగలదా అంటే భయపెట్టగలదు. అది వాళ్ళ గొప్పతనం కాదు, మన పెరికితనం, మన అనైక్యత. నేను అందుకనే ఇన్ని సంవత్సరాలు కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఈ రోజు దాకా సమాజంలో పెరిగిపోతున్న పిరికితనం మీదే నా పోరాటం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎంపీని కొట్టించగలడు, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఈ ముఖ్యమంత్రి శభాషన్ తట్టగలడు. కోనసీమకి అంబేద్కర్ కోనసీమ అని పేరు పెడతామంటే గొడవలు జరిగినాయి. మనం ఒక అభిప్రాయం 10 మంది అనుకుంటే ఇంకో 20 మంది ఇది కాదంటారు. ఇది ప్రజాస్వామ్యం తాలూకు లక్షణం. ఇది కరెక్ట్గా నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చే 3 రోజులకి గొడవలు స్టార్ట్ అయినాయి. నాయకుడు అంటే ఆ ప్రజల్ని కలపాలి కానీ విడగొట్టేవాడు నాయకుడు అవడు. వైసీపీ అది పొలిటికల్ పార్టీ కాదు, ప్రజల్ని విడతీసే పార్టీ. అది శక్తి బలిచలు కానీ కాపులు కానీ నాకు చిన్నప్పటి నుంచి కోనసీమలో శక్తి బలిచలకి కాపులకి పడదని నేను కూర్చొని ఇదే కోనసీమలో అందరికీ ఆత్మీయ సదస్సులు పెట్టించాను. అలాగే మత్స్యకారులకి దగ్గరుండి మన నాయకుల గారి చేత పాదయాత్రలు చేయించాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనలో మనం కొట్టుకుంటే 10 మంది దుర్మార్గపు రాజకీయ నాయకులు కులాన్ని వాడుకొని అధికారాన్ని వాడుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు తప్ప కులాలు వెనుకబడిపోతున్నాయి, కులాలు కొట్టుకుంటున్నాయి. కోనసీమ అద్భుతంగా ముందుకెళ్ళాలి అంటే జీఎంసీ బాలయోగి గారి లాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఇక్కడ ఉండాలి. అందుకని నేను వారిని స్ఫూర్తిగా తీసుకొని కోనసీమకి నా కడశ్వాస వరకు నేను మీకు చాలా బలంగా అభివృద్ధి చేయించే వరకు నేను విశ్రమించను.